హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 21వ తేదీన మంగళవారం నాడు శుభకృత నామ సంవత్సరానికి వీడుకోలు పలుకబోతున్నాం. అదే సమయంలో శ్రీ శుభకృత నామ సంవత్సరంలోకి మార్చి 22వ తేదీ బుధవారం రోజున అడుగు పెట్టబోతున్నాం. ఉగాది నుంచి ప్రారంభమయ్యే తెలుగువారి నూతన సంవత్సరం 8 April 2024 ముగుస్తుంది. తెలుగువారి 60 సంవత్సరాల్లో ఇది 37వది. ఈ సమయంలో తెలుగు ప్రజలందరూ తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, తమ రాశి ఫలాలు ఎలా ఉంటాయి, కనీసం కొత్త ఏడాదిలో తమకు కలిసి వస్తుందా లేదా అనే ఆసక్తి ఎదురు చూస్తుంటారు. ఈ సందర్భంగా ఉగాది తర్వాత కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి, ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాదిలో కర్కాటక రాశి నుంచి శని 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. గురుడు 9వ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తెలుగు నూతన సంవత్సరాల్లో కర్కాటక రాశి వారి రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుంది. ఈ కాలంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే వారి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి. ఈ రాశి వారిలో విద్యార్థులు ఉగాది తర్వాత మంచి విజయాలను సాధించవచ్చు. మీరు విద్య పట్ల ఏకాగ్రతతో ఉంటారు. ఎలాంటి సమాచారమైనా సులభంగా గ్రహించగలరు. ఇది మీ అధ్యయనాల్లో రాణించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఎంచుకున్న అధ్యయన రంగంలో బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం. మీ అవగాహన నైపుణ్యాలను పెంచే కోర్సులు లేదా వర్క్షాప్లను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నత పొందుతారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు. ఈ రాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందుతారు. మీరు మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు. మీ లక్ష్యాలను సాధించేందుకు ఇవి సహాయపడతాయి. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని అధిగమించడం చేయాలి. కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో కళ్యాణానికి సంబంధించిన సానుకూల ఫలితాలను పొందుతారు. నిబద్ధత, దీర్ఘకాలిక సంబంధాల్లో మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ కాలంలో భావోద్వేగాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు వ్యక్తులు ప్రేమ వివాహం చేసుకోవచ్చు. నిజాయితీగా ఉండటం వల్ల మీరు మంచి భాగస్వామిని పొందవచ్చు. పాటించాల్సిన పరిహారాలు చూసినట్లయితే ఈ రాశివారు ఉగాది తర్వాత సోమవారం, గురువారాల్లో పరమేశ్వరుణ్ణి పూజించాలి. ఏకముఖ రుద్రాక్షను ధరించి గౌరీశంకర పూజ చేయాలి. సోమవారాల్లో ముత్యాలను ధరించి శివయ్యకు అభిషేకం చేయాలి. శనివారం రోజున శనిదేవుడిని పూజించాలి.